రైతు మిత్రులకు శుభవార్త. మీరు థంబ్నెయిల్ లో చూసిన ఈ ఏదైతే హెడ్లైన్ ఉందో టైటిల్ ఉందో అదైతే నిజం. ఎందుకంటే మనకు రాబోయే రోజులలో జనవరి 3rd వీక్ లాస్ట్ వీక్ వరకు అయితే మనకు పత్తికి భారీగా ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని మన రాజేంద్ర జాదవ్ అని ఈ అగ్రోన్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు కూడా ఈ పేపర్ అయితే పూర్తిగా చూపిస్తా. సో నేను చదువుతా చూడండి. దేశాంతర్గత్ కాప్సాచే దర్ పునః సుధరణార్. ఏమంటున్నారంటే భారతదేశంలో పత్తి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నాడు. సో మనకు లాస్ట్ అంటే లాస్ట్ మంత్లో ఈ 2 వీక్లలో మనకు పత్తి ధరలు అయితే దిగడం ఎక్కడం జరుగుతుంది. మరి మహారాష్ట్రలో అయితే అధికంగా 300-500 వరకు అయితే పత్తి ధరలు కూడా పెరిగినాయి. మనకు అకోలా మార్కెట్ అకౌంట్లోనే మనం చూసుకుంటే కానీ మనకు ఆడ 9000 వరకు అయితే రేటు ఉన్నాయని మనకు కనిపిస్తుంది. సో ఇంతట్లోనే ఇది ఏం హెడ్లైన్ ఏమైతే ఉందా అంటే చూడచ్చు, రైతులు ఈ రైతుల లోపల ఏదైతే బుగులు నిర్మాణమైంది, ఏదైతే ఇది నిర్మాణమై భయం నిర్మాణమైంది. ఎందుకంటే పత్తి రేట్లు దిగిపోతున్నాయి, ఎక్కే అవకాశాలు లేవని అనుకుంటున్నారు. కానీ పత్తి రేట్లు ఎక్కుతాయని అయితే ఈ దీంట్లో చెప్పింది ఉంది. ఎందుకంటే సో ఏదైతే పేండ్ కల్లి సరికి ఏదైతే గింజ నూనె రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి. మరి అవి రేట్లు అయితే స్థిరంగానే ఉన్నాయి, పెరిగినాయి పెరుగుతున్నాయి. కానీ అందుకోసమే పత్తి ధరలు కూడా పెరుగుతాయని అయితే చెప్తున్నారు అన్నమాట. సో మనం చూసేది ఏముందంటే మనకు లాస్ట్ జనవరి లాస్ట్ వీక్లో పత్తి ధరలు పెరుగుతాయని అయితే దీంట్లో రాసింది ఉన్నది. మరి అదే రాజేంద్ర జాదవ్ ఏమంటున్నారంటే కాపు దేశాతీల కాపు ఉత్పాదక ఘటన అయ్యి అంటే వచ్చే సంవత్సరం కానీ మనకు ఇట్లానే రేట్లు ఉంటే కానీ పత్తి ధర అయితే పత్తులైతే పత్తి సాగు అయితే తగ్గుతున్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. సో రైతులకు ఏం చెప్తున్నారంటే మనకు పత్తి ధరలు వచ్చే ఈ 2-3 వీక్లలో ఫిబ్రవరి 1 వరకు అయితే పెరుగుతాయని చెప్పడం జరుగుతుంది. సో ఈ మనం చూసిన ఈ మట్టుకైతే మనకు ఈ పేపర్లు అయితే ఇంత హెడ్లైన్ ఉందన్నమాట. సో ఏదైతే మనకు పత్తి మనం ఏదైతే మనకు చైనా నుండి బాగా డిమాండ్ వస్తుందని దీంట్లో రాసింది కూడా ఉంది. చైనా నుండి మనకు బాగా భారతదేశంకు ఈ పత్తికి కొనుగోలు అవుతుందని అయితే దీంట్లో రాసింది ఉందన్నమాట. సో మీకు ఈ ఏదైతే ఈ పేపర్ అగ్రోవెన్ పేపర్లో మనకు 18 జనవరి బుధవారం రోజు అయితే మనకు రావడం జరిగింది. డేట్తో సహా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే పత్తి ధరలు మనక్కడ కాస్త అయితే 8000 పైన 8000 లోపల 8000 దగ్గర అయితే ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో మనం చూస్తే కానీ 8500 మహారాష్ట్రలో చూస్తే కానీ మనకు 8300, 8500, 600 లాస్ట్ మనకు అకోలా మార్కెట్ అకౌంట్లో చూసుకుంటే కానీ మనకు 9070 రూపాయల వరకు అయితే మనకు ధర అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా ధరలు పెరుగుతాయని అయితే మనకు ఈ పేపర్లో అయితే చెప్పడం జరుగుతుంది. జనవరి మనకు లాస్ట్ వీక్ వరకు అయితే మనకు ధరలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అయితే మనకు ఈ పేపర్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మనం ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ప్రతిరోజు ఇస్తూ ఉంటాము. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.